हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू माय चैनल ना पेरु नागमणि मिद्दे तोटलो आकुकूरलु कायगूरलु कोन्नि हार्वेस्ट चेसुकुंदामु अंडी इदि तोटकूर इदि नेनु पोडुवुगा उन्नवन्नी मोत्तं वेरुतो सहा तीसिस्तानु मनं तोटकूर गानी ये आकुकूर अयिना सरे इन टाइम लो तीयकपोते ఇగండి ఇలా పురుగులు తినేస్తాయన్నమాట ఇగండి ఇలా వేర్లతో తీసేస్తానన్నమాట కొన్ని తీసేస్తే మిగిలిన వాటికి బాగా స్పేస్ ఉండి అవి కూడా ఏపుగా ఎదుగుతాయి ఇదిరా ఎంత తోటకూర ఇంకా బోల్డ్ తోటకూర ఉంది ఇలా పొడవుగా వచ్చినవన్నీ మనం తీసేసుకోవచ్చు ఇలా పెద్దగా ఉన్నవి మనం తీసిస్తే ఇగోండి ఇవి చిన్నవి ఇవి మళ్ళీ కొన్ని రోజులకి ఎదుగుతాయి అన్నమాట అవే అప్పుడు మనం సకానికి కట్ చేసుకుంటే సరిపోతుంది సరే ఎంత వచ్చిందో ఒక్క దాంట్లోనే ఇక్కడ పడదాం ఇది ఈ జాన్ చెట్టు పడి మొలిచిందండి మొలిచి ఒక 8 మంత్స్ అవుతుంది కానీ అప్పుడే చూసారా మగ్గు వచ్చింది మామూలుగా అయితే 2 ఇయర్స్ అయితే కానీ మగ్గు రాదు అంటారు జాన్ చెట్టుకు పడి మొలిచిందంటే అదే గ్రాఫ్టింగ్ అయితే వేంగా పోత వస్తుంది అన్నమాట కానీ ఇది వేంగే పోత వచ్చింది ఇగోండి మొగ్గ ఇవన్నీ ఇంకా ఇది అల్లం హార్వెస్ట్ చేయాలి బాగా పెద్దదైపోయింది అల్లం ఎప్పుడైనా సరే మీకు ఆకు ఇలాగ ఇవ్వండి ఇలా ఎండిపోద్దో అక్కడ లోపల అల్లం తయారైపోయినట్టు మాట ఇవ్వండి
అంత ఎండిపోయి కదా దీని కింద ఉన్నంత అల్లము మనకి తయారైపోయింది అన్నమాట కొంచెం మీదకు కూడా వచ్చేసింది చూసారా అంటే లోపల అల్లం అయితే మాత్రం తయారైపోయింది మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు చేద్దాం ఒక రోజు దీని వీడియో తీస్తాను మొత్తం ఈ కొమ్మలు ఇలాగ అయిపోతాయన్నమాట అయిపోగానే అది హార్వెస్ట్కి రెడీగా ఉందని అర్థం ఇవ్వండి డిసెంబరాలు కూడా మనం ఏంటంటే ఇవి సీజనల్ ప్లాంట్స్ కదా ఇలాగా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు వేస్తే మనకి ఈ సీజన్కి డిసెంబరాలు వస్తాయన్నమాట ఇవ్వండి డిసెంబర్ పూలు ఇవి ఇవి కేవలం డిసెంబర్లో మాత్రమే కాస్తాయి డిసెంబర్ నుంచి కాస్తాయి అన్నమాట ఇవ్వండి ఇలాగా మనం ఇందులో ఉన్న సీడ్స్ని కలెక్ట్ చేసుకుంటే చూసారా సీడ్ ఇలా ఉంటుంది ఇది ఎండిన తర్వాత మనం సీడ్ కింద తయారవుతుంది చూసారా సీడ్స్ ఇవి సీడ్స్ ఇంకెక్కడ కొంచెం తోటకూర ఉంది హార్వెస్ట్ చేద్దాము సరే ఎంతసేపుగా ఎదిగిపోయిందో నేను అక్కడక్కడ వేసాను అన్నమాట అన్ని మొక్కల్లోనూ ఇంకా ఎక్కువ కట్ చేసినా ఉండిపోద్దేమో ఇవ్వండి ఇక్కడ కూడా చాలా తోటకూర ఉంది ఈ పెద్దగా ఉన్నవి ఈ నాలుగు కొమ్మలు తీసేసి మిగిలినవి వదిలేస్తాను ఎందుకంటే కోసిన వేస్ట్ అయిపోద్ది ఎక్కువ అయిపోద్ది కొన్ని అలా ఉంచేద్దామంటే ముదిరిపోయి పురుగు పెట్టేస్తుంది మిగిలింది వదిలేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువైపోతుంది నాకు చాలు ఇది సరే ఎంత బాగుందో అంత పెద్ద పెద్ద ఆకు వచ్చిందో మా ఫ్లవర్స్ మన వీడియోలో పెట్టాను కదా అవి ఇదొక కలర్ ఇది పింక్ ఇంకా ఇందులో వైట్ ఎల్లో కూడా ఉన్నాయి ఇవ్వండి ఇది ఎల్లో ఇది ఎందుకో ఏమైందో మొక్క చచ్చిపోతుంది ఇవ్వండి ఇది వైట్ ఇది వేరే కలర్
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.